టుడే రెసిపీ వచ్చేసరికి పల్లీ చట్నీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ అన్నది. సింపుల్ కూడా అయిపోతుంది. మనకి ఇడ్లీలోకి దోశల్లో కానివ్వండి, చాలా బాగుంటుంది. ఎందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలండి. ఒక కప్పు పల్లీలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట, మంచిగా వేగం అన్నమాట పల్లీలు. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా వేపుకోవాలి మనం. పల్లీలు మనకి వేగినాయి కదా, మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పల్లీలు మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ పల్లీల్ని ప్లేట్లోకి తీసుకొని మనం చల్లారినాక వీటిని పొట్టు తీసేసుకుందాము శుభ్రంగా. మనం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండి. ఒకసారి మనం కలుపుకుందాము. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 10 గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి. కారం అన్నది మీ టేస్ట్ తగ్గట్టి వేసుకోండి. ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి గ్రీన్ చిల్లీ. మనం మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం రోస్ట్ చేసుకున్నాం కదా పల్లీల్ని, పల్లీలు పొట్టంతా తీసేసి కూడా శుభ్రంగా వేసుకుందామండి. మనకి ఈ చట్నీ కూడా 3 డేస్ దాకా స్టోర్ ఉంటుందండి. పుట్నాలు వేసుకుంటే అప్పుడప్పుడు ఓకే, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది చట్నీ మాత్రం 3 డేస్ దాకా స్టోర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ వేయించుకున్నాం కదా, అవి కూడా నేను దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నానండి. మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి పల్లీ చట్నీ అన్నది. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కొంచెం పోపు పెట్టుకుందాము. పోపులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, శనగపప్పు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు అన్నీ కూడా వేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ పోపును కూడా దీంట్లోనే కలుపుకుందాము. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.